హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఇంట్లో చపాతీలు మిగిలిపోయాయా? అయితే నేను వాటితో ఒక టేస్టీ స్నాక్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. దానికోసం నేను ఒక 3 చపాతీలు తీసుకున్నాను. ఇవి నైట్ మిగిలిపోయిన చపాతీలు అండి. వీటిని ఇలా రోల్ చేసుకుని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా పొడవుగా ముక్కలు ఇష్టం లేకపోతే కొంచెం వెడల్పుగా పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇది స్నాక్గానే కాదండి, బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నింటినీ పొడి పొడిగా అయ్యేలా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపడమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగాక 2-3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 1 ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుందండి. మనం నవ్వులుతుంటే మధ్య మధ్యలో పంటి కింద అల్లం ముక్కలు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు పేస్ట్గా అయినా చేసి వేసుకోవచ్చు. అల్లం ముక్కలు కూడా వేగాక దీంట్లో 2 టమాటోలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసేటప్పుడు గింజలు రాకుండా చూసుకోండి, ఎందుకంటే మనం చేసుకునేది స్నాక్ కదా, గింజలు వస్తే బాగుండదు. గింజలు రాకుండా జస్ట్ ముక్కలు మాత్రమే వేసుకోండి. వేశాక 1-2 నిమిషాలు టమాటో ముక్కలు ఆయిల్లో మగ్గాక దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చపాతీ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చపాతీ ముక్కలు వేశాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా అలా కలపకండి, మొత్తం ముద్దలా అయిపోతుంది. లైట్గా అలా పైపైన అలా కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. దీంట్లో మళ్ళీ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. టమాటోలో ఉన్న తడితో మాత్రమే మనకి చపాతీ ముక్కలు మెత్తబడతాయి. 5 నిమిషాలు మగ్గాక మూత తీసి కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు చాట్ పౌడర్, చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇంకా కారంగా కావాలనుకునే వాళ్ళు కొంచెం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీగా ఉండే చపాతీ చాట్ రెడీ అవుతుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా ఎలా అయినా తినొచ్చు. మీరు ఈసారి చపాతీలు మిగిలితే ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈసారి చపాతీలు మిగిలడం కాదు, చపాతీ చేసుకొని మరీ ఈ స్నాక్ చేసుకుంటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.